తెలుగుదేశం, అదే మరి ఎన్డీఏ, మేమందరం మూడు పార్టీల కూటమి హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఉగాది రోజున, పండుగ రోజున తీపి కబురు మీకు అందరికీ ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారిశోధకం ఇచ్చే బాధ్యత మాది. అది బిగినింగ్. మీలో సమర్థత ఉంది, తెలివితేటలు ఉన్నాయి, ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే. ఇక్కడి నుంచి మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్. ఇప్పుడు 10,000 రూపాయలంటే ఒక సంఖ్య, 10,000 నుంచి 50,000 లక్ష రూపాయలు సంపాదించుకునే శక్తి తెలివితేటల మీకుంది. మీకు అందరికీ కూడా అందుకే చెప్పాం, నిరుద్యోగ భృతి 3,000 ఇస్తారని, వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తామని. ఈ 2,66,000 మందిలో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి మీ క్యారియర్ బిల్డప్ చేసే బాధ్యత మాదని మరొక్కసారి వాలంటీర్స్ కి అందరికీ చెప్పి చేస్తున్నా. ఇప్పుడు మీరు ఆలోచించుకోవాలి, తప్పుడు పనులు చేసి జైలుకు పోయి మీ జీవితాలను ఖరాబు చేసుకుంటారా? ప్రజలకు సేవ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మీరు కూడా రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములై మీ క్యారియర్ బిల్డప్ చేసుకుంటారా? ఈ రెండే మీ ముందుండే సమస్యలు. ముఖ్యమంత్రి చెప్పాడు మీ వ్యవస్థ లేదని, మళ్ళీ వస్తే మళ్ళా సంతకం పెడతానాడు, వచ్చేది లేదు సచ్చేది లేదు, నమ్మి మోసపోవద్దని వాలంటీర్స్ కి అందరికీ చెప్తున్నా. మిమ్మల్ని ఏమి చేయలేరు. గవర్నమెంట్ లో ఉద్యోగం ఇస్తాం, మేము తీసేస్తామా? ఎందుకు తీసేయాలి? అవకాశం వచ్చింది, మాట్లాడితే నేనిచ్చాను అన్నాడు. నువ్వు ఇచ్చేదేంటి, నువ్వు ఇవ్వడం ఏంటి, ఆ వ్యవహారం ఏంటి? పెన్షన్ నేనిచ్చా అంట, నువ్వు ఇచ్చాడు ఏంది? ఎవరు కట్టారు ట్యాక్స్? మీ తాత డబ్బులు అయితే, మీ జాగీర, మీ నాన్న ఇచ్చిన డబ్బులు అయితే, లేకుండా నువ్వు వ్యవసాయం చేసావా? నీ భారత సిమెంట్ నుంచి ఇస్తున్నావా? కాదు, నేను కట్టిన పన్నుల నుంచే ఇవన్నీ కూడా పెన్షన్లు ఇస్తున్నారు. లేకుంటే మా మీద అప్పు తీసుకొచ్చి నువ్వు ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నావు. సంపద సృష్టించిన తెలియనటువంటి వ్యక్తి నువ్వు, ఆదాయం సాధించలేని వ్యక్తి నువ్వు, అలాంటి వ్యక్తి ఇవన్నీ చేస్తున్నావు. నేను అదే చెప్పా, నేను అప్పులు చేయడం కాదు, సంపద సృష్టిస్తా, ఆదాయం పెంచుతా, మీ నెత్తిన అప్పుల భారం లేకుండా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, ఇంకా మెరుగైన సంక్షేమం ఇస్తా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ ఉగాది రోజు కోరుతున్నా, ఈ ఉగాది రోజున మీరందరూ సంకల్పం చేయాలి, ఇప్పటి నుంచి ప్రచారం చేయాలి, మంచికి మీరందరూ కూడా సహకరించాలి, దుర్మార్గుల్ని ఎక్కడికక్కడ దూరంగా పెట్టి ప్రజా చైతన్యంతో వీళ్ళకు బుద్ధి చెప్పే పరిస్థితి రావాలి. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పటికే రాష్ట్రం మొత్తం భూగర్భ జలాలు బాగా ఇంకిపోయినాయి, జలాశయాల్లో నీళ్లు లేవు, జలాశయాల్లో నీళ్లు లేవు, భూగర్భ జలాలు ఇంకిపోయినాయి. ఈరోజు కర్నూలు జిల్లాలో మీరు ఒక్కసారి చూస్తే వారానికి ఒక్కరోజు నీళ్లు వస్తాయి. పెళ్లిళ్ళు చేయడం, శుభకార్యక్రమాలు చేయడం మానేశారు, ఇంకో పక్క స్నానాలు చేయడం కూడా మానేశారు. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చాయి. కనీసం తాగునీళ్లు ఇవ్వలేని ముఖ్యమంత్రి 3 రాజధానులు పెడతాడంట, మంచి రోజులు వస్తాయంట. 5 ఏళ్లు మనకు వచ్చింది, మంచి రోజులు కాదు. అసలు నరకం అంటే ఎవరికి తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ నరకాన్నే చూశారు. ఇంట్లో నుంచి బయట పోతే, ఆ రోడ్లో ప్రయాణం చేస్తే, తిరిగి ఇంటికి పోతే శరీరం మొత్తం హూనమైపోయే పరిస్థితి వచ్చింది. లేకపోతే ఎక్కడన్నా నిత్యావసర వస్తువులు కొనాలంటే నరకాన్ని చూసే పరిస్థితి వచ్చాం. పెట్రోలు, కరెంటు ఇవన్నీ బాధుడే బాధుడు కింద అందరం. అందుకే ఈరోజు ఒక ఆశల పల్లవి, అది ఉగాది. ఈ ఉగాది రోజున మీరందరూ కూడా ఆమె ఇస్తున్న మంచి రోజులు వస్తాయి. ఈ సైకో జగన్ పోవాలి, పక్కకు తప్పుకోవాలి, దిగాలి,
అప్పుడే మనకు మంచి రోజులు. అది కూడా ఆయన దిగక్కర్లా, మనమే దించేయబోతున్నాం, ప్రజలే దించేస్తారు, అది కూడా జరుగుతుంది. అవునా? పదివేలు ఇస్తున్నాడా? పదివేలు ఇచ్చి ఓటేస్తారా? ఏమండి, నేను మీకు 5,000 ఇస్తా. నాకు ఓటైపోయాడు మాత్రం నేను ఊరుకోను, మీకు 5,000 ఇస్తా. మీ ఇంట్లో ఎవరైనా బిడ్డ ప్రసవమైతే 1,00,000 ఇస్తా, 1,00,000 ఇస్తా. నాకు ఓటేయండి, నేను పార్టీ పెడతాను రేపు. వాడు 10,000, వాడు 10,000 ఇచ్చాడని పోసారి 5,000 ఇస్తాడని నాశనం అయిపోతారు మీ ప్రజలు, నాశనం అయిపోతారు. ఒకటే మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నా, నేను జగన్ పార్టీ గురి, జగన్ గురి సపోర్ట్ మాట్లాడట్లా. ఈ నారా చంద్రబాబు అనేవాడు 2014లో 600 హామీలు ఇచ్చాడు. పెద్ద చూడండి, వస్తుంది మీకు నెట్లో వస్తుంది పెద్దది, 600 హామీలు. అది ఇస్తా, ఇది ఇస్తా. ఐ కెన్ బ్రింగ్ ద స్టార్స్ ఫ్రమ్ ద స్కై, ఆకాశం నుంచి చుక్కలు మీకు తెచ్చిపెడతాంటాడు వీడు. ఈ రాసుకెళ్ళాడు ఏనండి, 600లో ఒక్క హామీ అయినా చంద్రబాబు మీకు ఇస్తే, మీరు సంతోషపడితే ఆయనకే ఓటేసుకోండి. ఐఎమ్ టెలింగ్ యూ, హోల్ హార్టెడ్లీ ఐఎమ్ టెలింగ్ యూ, చేసుకోండి. వాడు ఎప్పుడు ఏ ఒక్క హామీ నిలబెట్టడు, ఎప్పుడు ఈ సీట్లో కూర్చోవాలి, దీని తర్వాత ఎప్పుడు నా కొడుకు కూర్చోవాలి, ఎప్పుడు ఎస్సీలను తిట్టాలి, మాల సోదరులను తిట్టాలి, మా దేశ ఎవడన్నా రాజకీయ నాయకుడు ప్రజల మీద బతికేవాడు, ప్రజల కోసం బతికేవాడు, ఎస్సీల్లో పుట్టాలని కోరుకుంటారా, కమాండోలో పుట్టాలని కోరుకుంటారు, కానీ మాల కులంలో పుట్టాలా, మాది కులంలో పుడతారా, ఎస్సీలకే పుడతారా? చిచ్చి, ఎస్సీ కులం అంటే అంటరాని కులం, ఒప్పుకో, మేము కమ్మాలంటేనే అగ్ర కులం అన్న వెధవ. ఎందుకు వెధవంటున్నాను, ఈ మాటలు అనేవాడు వెధవ కంటే ఇంకా ఎబో వాల్. ఇదే నేను అడుగుతున్నా నారా చంద్రబాబును అండి, నువ్వు అన్నావే మాలలో పుట్టకూడదు, మాదిగలో పుట్టకూడదు, మరులకు పుట్టకూడదు, ఇంకో దాంట్లో పుట్టకూడదు అన్నావే. అదే ఎస్సీ సోదరుడు ఈ శైలిలో కూర్చొని కమ్మాళ్లలో పుట్టాలని ఎవరు కోరుకోడు అంటే, నీ తలకాయ పెట్టుకుంటావు, తీసుకెళ్ళి మొలకాయలో పెట్టుకుంటావు, యూ స్టూపిడ్ ఫెలో. సిగ్గుండాలి, కులాలను తిడుతున్నావు, మతాలను తిడుతున్నావు, మనుషులను తిడుతున్నావు, పంది కుక్కలా తింటున్నావు ప్రజల సొమ్ము. చాలు రా, ఇక తేగ తిన్నావురా, 100 కోట్లు తిన్నావురా, నువ్వు నీ కొడుకు మొత్తం వెళ్ళిపోయి 10 ఏళ్ల పాటు 20 ఏళ్ల పాటు ఏ దేశంలో వెళ్ళిపోండిరా తీర్థయాత్రలకి, ఆంధ్రదేశంలో మేము సంతోషంగా బతుకుతాం.